మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకయ్యా మేము ధనాన్ని కూర్చుకోవద్దు అంటే, ఒక మాట చెబుతున్నాడు సమాజానికి, చైతన్యవంతం చేసిన మాటలు యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వచనాలు మీరు చదువుకుంటే అందులో ఇంపార్టెంట్ వచనం చెబుతున్నాను. 21, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీవు నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్మన్నాడు. ఈ భూమిపైన ధనాన్ని కూర్చుకోవద్దని చెప్పిన యేసుక్రీస్తు వారు, ధనాన్ని ఎందుకు నేను సంపాదించుకోకూడదు, ధనాన్ని నేను ఎందుకు కూడా పెట్టుకోకూడదు అని అడిగితే, ప్రపంచంలో నీలాంటి సహోదరులు, ప్రపంచంలో నీతిలాంటి సహోదరి మనులు, ప్రపంచంలో మనుషులంతా కూడా బీదలుగా ఉన్నారు, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వరా అని సమాజానికి సమానత్వాన్ని చూపిన మాటలు, సమాజానికి సమానత్వాన్ని నేర్పిన యేసుక్రీస్తు వారి బోధలు ఈరోజు ప్రపంచాన్ని శాసించే మాటలుగా లేవంటారా? ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మాటలు ఇవి కాదంటారా? ప్రపంచ గతులను మార్చేసిన మాటలు యేసుక్రీస్తు వారి మాటలు కాదంటారా? ప్రపంచ గతిని మార్చేసిన ప్రసంగం యేసుక్రీస్తు వారిది కాదంటారా? నీ సహోదరుడు దీనస్థితిలో ఉంటే నీవు ఎలాగ ధనాన్ని కూర్చుకోగలుగుతున్నావు? నీ సహోదరుడు పూటకి గతి లేని వాడుగా ఈ దేశంలో ఉన్నప్పుడు నీవు ఎలాగ కోట్లు గడించుకొని వెనకేసుకుంటున్నావురా? ఫస్ట్ నువ్వు నీ ధనాన్ని సమానంగా పంచు నీ సహోదరులకి అని యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగం ప్రపంచంలో సమానత్వాన్ని నెలకొల్పటానికి ఉపయోగపడట్లేదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మాటలు, ప్రపంచ గతిని, ప్రపంచ రూపురేఖలను మార్చేసిన మాటలు యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలను వదిలేసి ఒక జాతి కోసము, ఒక వర్ణం కోసము, ఒక దేశం కోసము మాట్లాడిన వారి వక్తల మాటలు ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసే వారిగా ఉంటే, మరి యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడాడు, మళ్ళీ ఈయన మాటలు ప్రపంచాన్ని శాసించే మాటలు గలేవా? ఈయన మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మాటలు గలేవా? ఈయన మాటలు ప్రపంచ గతిని, ప్రపంచ రూపురేఖల్ని మార్చే విధంగా యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగాలు ఈ ప్రపంచానికి కనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరిని